జీవితాలకన్నిటికీ సరిపోయే అనేక అంశాలను సాయి పాదారవింద సంలగ్న మానసుడై, అంటే ఆయన మనసెప్పుడూ బాబా పాదాల్లో లగ్నమై బాబా ఆజ్ఞానువర్తనుడై యావ దృష్టిని కళ్ళలోనూ దాన్ని ఆత్మార్పణ చేస్తూ చూస్తూ సాయి పావన భక్తుడైన మాస్టర్ గారు శ్వాసించేవారు, జీవించేవారు. చాలామంది మాస్టర్ దగ్గర మాట్లాడటానికి ఆ మొదట్లో సత్సంగం ప్రారంభమైనప్పుడు వచ్చినప్పుడు ఏమనేవారంటే, సార్ మాకు ఒక్కటే ఇబ్బంది, మీరు చెప్పినట్టు సాధన చేయాలంటే మాకు డబ్బు కావాలండి, డబ్బు ఒక్కటిగా ఉంటే పనులు అయిపోతాయి అని అనేవారు. అది లేకే బాధపడుతున్నామండి అని చాలా చాలా కథాత్మకంగా చెప్పేవారు. అది శ్రద్ధగా వింటాం మాస్టర్ లక్షణం. వింటారు, విన్న తర్వాత చెప్పారనమాట, బాబు డబ్బుతో మాత్రమే కాదు కానీ నీకు డబ్బు కావాలి కదా, కృషి చేయి, ఏమి ఇబ్బంది లేదు. కష్టపడమంటే నేను కష్టపడుతున్నానండి కానీ రావటం లేదు అంటాడు మాస్టర్. అతనికి నచ్చ చెబుతాడు, డబ్బు అనేది ఒక అవసరం, ఒక ఉపకరణం, అది ధర్మాన్ని ప్రయోజనవంతంగా సాధించడానికి సాధనమే కానీ డబ్బు జీవిత లక్ష్యం కాకూడదు, పరమార్థం కాకూడదు. పరమార్థం ఉత్తమం, ఉదాత్తమైంది ఉండాలి అని ఆయన అభిప్రాయపడేవారు. అయితే ధన సంపాదనకు మాస్టర్ వ్యతిరేకం కాదు, ఆ ధనాన్ని ఎలా సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలనే దగ్గర ఆయనకు స్పష్టత ఉంది. ధనాన్ని ధర్మంగానే సంపాదించాలి, అధర్మంగా సంపాదించకూడదు. అధర్మంగా సంపాదిస్తే వ్యథ తెచ్చుకుంటావు, జీవితం వ్యర్థమవుద్ది, అది ఒక అంతఃసూత్రం అది అనేవారు. ఇప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది, నాకు విశేషమైన ధనం దొరికితే నేను వెంటనే సాధన చేసి రేపటి నుంచి దిగులు విచారాలు లేకుండా అబ్బో అలా ఉంటాను ఇలా ఉంటాను అనుకుంటాం, కానీ అది నిజం కానే కాదు. ఎప్పుడైతే నీ కోరికలు తీరటం ప్రారంభమవుతాయో వెంటనే ఒకటికి 100 పుట్టుకొచ్చి వాటి సాలిగుళ్ళో చిక్కుకుపోతాను తప్ప ఎంతో విజ్ఞులైన వారు మాత్రమే దాని తత్వాన్ని గ్రహించి ఎదగలుగుతారు. డబ్బు సంపాదించడం నేరము కాదు, అది తప్పు కాదు, అది ఒక జీవనావసరం. ప్రతి గృహస్థు, ప్రతి యువతి యువకులు కష్టపడి సుసంపన్నమైన జీవనం గడపాలనేది మాస్టర్ గారి ఉద్దేశం. అయితే దాని పట్ల ఎలా ఉండాలో దానికి కావలసినటువంటి తగు క్రమశిక్షణ కానీ అవగాహన కానీ దాని గురించిన ఒక స్పష్టత కానీ లేదనేది ఈనాటికి కూడా వాస్తవం. తర్వాత కొంతమంది వచ్చి నాకు అసలు తీరికే లేదు అనేవారు, దేనికి అంటే భగవంతుని స్మరించడానికి. వీడికి అన్ని పనులకు తీరుకుంటుంది, కబుర్లకు, కాలక్షేపాలకు, అనవసర విషయాలకు, ఎన్నో రకాల నిరుపయోగమైన పనులకు ఉంటుంది కానీ కానీ ఉత్తమమైనటువంటి భగవత్ కార్యానికి, సాధనకు, స్మరణకు, అవగాహనకు అడిగే టైం ఉండదు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ నన్ను గనక వదిలేస్తే నేను నిశ్చలంగా అట్లా మహారణ్యాలలో మునీశ్వరులాగా ఊహించి ఉంటాడు అనమాట. ఇలా రకరకాల అస్తవ్యస్త మనస్తత్వంతో వచ్చిన వారికి మాస్టర్ గారు ఒక మాట చెప్పేవారు, ఏమో నేను నిశ్చల ధ్యానమగ్నుణ్ణి అయిపోతాను అంటున్నావా, లేదు లేదు, ముందు నువ్వు పని చేయాలి, పని ద్వారా నిన్ను నువ్వు మలుచుకోవాలి, పని నైపుణ్యంగా చేస్తూ నిన్ను అభివృద్ధి పరచుకొని ఆ విధంగా జీవించిన తర్వాత ఒక స్థాయిలో మాత్రమే నిరంతరం భగవంతుడు స్మరణ అనేది నచ్చి ఆ తర్వాత ఎప్పుడో కానీ సాధ్యమవదు. కాబట్టి మొట్టమొదట ఏం చేయవలే, నా గన ఖాళీగా ఉంటే నేను వెంటనే ఇలా భగవంతుడిని స్మరిస్తాను, నాకు ఆ తీరికే లేదు అనేవాళ్ళకి ఆయన మాట అనేవాడు. అసలు ఖాళీగా ఉండటం అసాధ్యం,
ఏ మానవుడు పని చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేడు. నీ శరీరం పనిచేయకపోతే నీ మనసు పనిచేస్తుంది, నువ్వు మెలకువగా ఉంటే అని ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నీకు నేను గది ఇస్తా, దాంట్లో ఒక మంచి నువ్వు కోరుకున్న పడక ఏర్పాటు చేస్తా, వేళకు ఆహారం ఏర్పాటు చేస్తా, ఏ కబుర్లు కాలక్షేపాలు లేకుండా నువ్వు అందులో ఉండాలి. నువ్వు సాధన చెయ్యి, మాని సాధనకి ఎదురు ఏం చేయబడలే, నువ్వు కామ్గా ఉండు చూద్దామని. ఏ మనిషి ఉండలేడు. భగవద్గీత ఏమని చెబుతుంది, నహి కశ్చిత్ క్షణమపి, ఎంతసేపు ఉండలేడంటే అక్కడ సమాధానం ఉంది, ఒక్క సెకండ్ కూడా ఉండలేడు. సెకండ్లో మనసు ఏదో పనిచేస్తుంది. పనిచేయడం మన లక్షణం. కాబట్టి ఉత్తమమైన పనులు, ఋషులు మెచ్చే పనులు, ధర్మాచరణ అంటే నీకు సమాజానికి అందరికీ ఉపయోగకరమైనది ఏదో చేయవలే. అప్పుడు ఆయన చెప్పేవారు, నువ్వు ఒక్క సెకండ్ కూడా ఉండలేవు కదా. ఆ విధంగా మన దేహం, మన ఇంద్రియాలు, మన జీవితం అంతా ఎలా నిర్మించబడిందంటే పనిచేయడానికి అనువుగా నిర్మించబడింది, జ్ఞానానికి అనువుగా నిర్మించబడింది, హృదయానికి అనువుగా నిర్మించబడింది. దాన్ని ధర్మంతో అభివృద్ధి చేసుకోవాలి, ఆ విధంగా క్రమంగా సాధన చేయవాలి. అంతేగాని ఏకంగా నేను ఇలా వెళ్ళి అలా చేసేస్తాను అనే మాటలన్నీ ఊహాపోహలే కానీ వాస్తవాలు కాదు. మనిషి తనను తాను క్రమంగా, ఒక శిల్పి ఏ విధంగా శిల్పాన్ని చెగుతాడో ఆ విధంగా నీ జీవితాన్ని శిల్పంలాగా నీకు నువ్వే మార్చుకొని సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అటువంటి శిల్ప నిర్మాణ చాతుర్యంలో మానవ సమాజం అంతా బాగుపడాలంటే కావలసిన సాధనంగా, ఉపకరణంగా మాస్టర్ గారు సత్సంగాన్ని పేర్కొన్నారు. సత్సంగం ద్వారా విషయం తెలుస్తుంది. విషయం తెలియడం ద్వారా మనిషికి సంస్కరించుకోవాల్సిన అవసరము, దాని ప్రయోజనము, ఫలితము తెలుస్తాయి. అందువల్ల తెలిసి మనిషి జీవించడానికి పరమ పావన సోపానం ఏమిటి అంటే సత్సంగమేనని, ఈ కాలపు అవసరమని గుర్తించి దాన్ని విశేషంగా ప్రచారం చేసిన మాస్టర్కి నమస్కారం. సత్సంగం మానవాళిని సదా కరుణించి అనుగ్రహించి ప్రగతి పథంలో సాగింపచేయుగాక.